identifying near and far, దగ్గర మరియు దూరం గుర్తించడం. హలో పిల్లలు, నేను చిలుకని. ఈ పాఠ్యాంశానికి మీకు స్వాగతం. రండి, ఈ పాఠ్యాంశంలో మనం ఏం తెలుసుకుంటామో చూద్దాము. దగ్గర నియర్ మరియు దూరం ఫార్ గల వస్తువులని గుర్తించటం మరియు చాలా దగ్గర మరియు చాలా దూరం గల వస్తువులని గుర్తించటం. చోటు ఆర్తి ఈరోజు పాఠశాల నుండి ఇంటికి నడుస్తూ వెళ్తున్నారు. దారిలో ఆర్తి చోటుతో అంటుంది, చోటు మనం ఒకే సమయంలో పాఠశాల నుండి ఇంటికి బయలుదేరుతాము, కానీ నువ్వు ఎల్లప్పుడూ త్వరగా చేరుకుంటావు. నేను నీ తర్వాత చేరుకుంటాను, ఇలా ఎందుకు? పిల్లలు, ఇలా ఎందుకవుతుందో మీకు తెలుసా? రండి చూద్దాం. ఆర్తి, మా ఇల్లు పాఠశాలకు దగ్గరగా ఉంది, మీ ఇల్లు పాఠశాలకి దూరంగా ఉంది, కాబట్టి నేను ఇంటికి త్వరగా చేరుకుంటాను. నీకు ఇంటికి చేరుకోవటానికి ఎక్కువ సమయం పడుతుంది. అవునా? అందుకే ఇలా జరుగుతోందా చోటు? చూసారా పిల్లలు, చోటు ఇల్లు పాఠశాలకు దగ్గరగా ఉంది మరియు ఆర్తి ఇల్లు పాఠశాలకు దూరంగా ఉంది, కాబట్టి తన ఇంటికి చేరుకోవటానికి చోటు కంటే ఎక్కువ సమయం పడుతుంది. చోటు ఆర్తి సోను ఒక రోజు పార్క్ లో ఆడుకొని తిరిగి వస్తున్నారు. తిరిగి వచ్చేటప్పుడు వారికి ఐస్ క్రీమ్ తినాలనిపించింది. ఈ రోజు చాలా అలసిపోయాం మిత్రులారా, పదండి ఐస్ క్రీమ్ తిందాము. పద, లాలా అన్నయ్య దుకాణంలో ఐస్ క్రీమ్ తినడానికి వెళ్దాం. లేదు, ఆ దుకాణం చాలా దూరం. పద, చున్చున్ ఆంటీ దుకాణానికి వెళ్దాం, అది దగ్గర్లోనే ఉంది. ఇది చూడు, దగ్గర్లోనే ఒక ఐస్ క్రీమ్ వాడు కనపడుతున్నాడు. అవును, ఇదైతే చాలా దగ్గరగా ఉంది, పద ఇక్కడికే వెళ్ళి తిందాం. చోటు ఆర్తి సోను ముగ్గురు కలిసి చాలా దగ్గరగా ఉన్న దుకాణానికి వెళ్లి ఐస్ క్రీమ్ తీసుకుంటారు. పిల్లలు, మీరు చూసారా? ముగ్గురు మిత్రుల నుండి లాలా అన్నయ్య దుకాణం చాలా దూరంగా మరియు ఐస్ క్రీమ్ వాడు చాలా దగ్గరగా ఉన్నాడు, కాబట్టి ముగ్గురు మిత్రులు ఐస్ క్రీమ్ వాడి దగ్గర నుండి తీసుకున్నారు. ఈ వీడియోలో మనం తెలుసుకున్నాము, దగ్గర నియర్ దూరం ఫార్ గల వస్తువులను గుర్తించటం, చాలా దగ్గర చాలా దూరం కల వస్తువులని గుర్తించటం. తదుపరి వీడియోలో మనం చూద్దాం, దగ్గర దూరం చాలా దగ్గర చాలా దూరం కల వస్తువులని గుర్తించటానికి ఆసక్తికరమైన ఉదాహరణలు. అప్పటి వరకు బాయ్ మిత్రులారా.